మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నీ మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి విలువైన మీ మాటలు ఆలోచించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు వినిచుండగా తోడుగా ఉండండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ మాటలను అనుసరించి బ్రతకటానికి సహాయం చేయండి. నీ మాటలు బోధిస్తున్న మాకును మీ జ్ఞానమునిచ్చి మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని వివరించగలుగుటకు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదర్శ దంపతులు అనే అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం ఆదర్శ దంపతులు. ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహము అన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. వివాహము దేవుడు నిర్ణయించినది. భూమి మీద ఈ వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. తొలి వివాహాన్ని కూడా దేవుడే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలకు జరిగించాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. లేఖనాల్లో మనం చూడగలిగితే ఆదికాండము 24 అధ్యాయము 50 వచనంలో ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహం విషయంలో పెద్దలైన వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడగలిగితే, లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము అంటున్నారు. ఇస్సాకు రిబ్కాల వివాహాన్ని గురించి ఇరు కుటుంబాల పెద్దలు కూడుకొని మాట్లాడుతున్న మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. రిబ్కా యొక్క సోదరుడు, రిబ్కా యొక్క తండ్రి గారు మాట్లాడుతున్న మాటలు మనం గమనించగలిగితే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేము అవునని గాని కాదని గాని చెప్పజాలము అని మాట్లాడుతున్నారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఏది? వివాహం అన్నది యెహోవా వలన కలిగినటువంటి కార్యం. యెహోవా వలన, దేవుని వలన స్త్రీ పురుషులు వివాహము ద్వారా ఒక కుటుంబముగా మరి ఏర్పాటు చేయబడుతున్నారు. యెహోవా వలననే స్త్రీ పురుషులు జత చేయబడుతున్నారు అని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు యూదులతో. మత్తయి సువార్త 19 అధ్యాయము 6 వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన మాట, కాబట్టి వారు అనగా వివాహము చేసుకున్న వారు ఇక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉంటారు, కనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్తున్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తేనండి, దేవుడు జతపరచిన వారు అనే మాట మనకు కనిపిస్తుంది. వివాహము ద్వారా జత చేయబడిన వారు ఎవరి వలన, ఎవరి ద్వారా జత చేయబడుతున్నారు అంటే దేవుని ద్వారా జత చేయబడుతున్నారు. ఇక్కడ దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అని ప్రభువు చెప్తున్నాడు. అంటే వివాహము ద్వారా దేవుడే స్త్రీ పురుషులను జతపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడే జతపరుస్తున్నాడు స్త్రీ పురుషులను.
వివాహం చేసుకున్న తర్వాత కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు వచ్చిన వారు మరి వివాహాన్ని కుదుర్చినటువంటి పెద్దలను ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వారిని నిందించటం మనం ఈ రోజు సమాజంలో చూస్తున్నాం అలాగే ఒకవేళ వివాహాన్ని దైవజనులే కుదిరిస్తే ఆ వివాహ సంబంధాన్ని గురించి దైవజనులు మాట్లాడితే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దైవజనులను కూడా నిందిస్తున్నారు ఈ రోజు చాలా మంది కానీ ఒక సత్యాన్ని మీరు గమనించాలి గ్రహించాలి దేవుడు మమ్మలను జతపరిచాడు అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రియులారా దేవుడు మమ్మలను జతపరిచాడు అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి యేసుక్రీస్తు వారి మాటలు మనం చూసాం దేవుడు జతపరిచిన వారు అంటున్నాడు దేవుడే స్త్రీ పురుషులను వివాహము ద్వారా జతపరుస్తున్నాడు కాబట్టి వివాహము ద్వారా జతపరిచిన వారిని నిందించకూడదు ఒకవేళ మనం అలా నిందిస్తే దేవుని నిందించిన వారం అవుతాం ఎందుకంటే ఈ వివాహాల వెనక దేవుడు ఉన్నాడు గనుక ఇక ప్రభు మాటల్లో మనం చూస్తే దేవుని ద్వారా జత చేయబడిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని మాట్లాడుతున్నారు వివాహ బంధం అనేది ఎంత పవిత్రమైనది ఎంత పటిష్టమైనది దానిని ఆ వివాహము ద్వారా జతపరిచిన ఈ బంధాన్ని ఎవరు కూడా వేరు చేయకూడదు భార్యాభర్తలైన తర్వాత వారిని విడదీసే అధికారం వేరు చేసే అధికారం కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ రక్త సంబంధులకు కానీ సమాజంలో ఉన్న పెద్దలకు కానీ ఎవరికీ లేదండి దేవుడే చెప్తున్నాడు వారిని వేరు చేయకూడదు అని వివాహాలు జరిగించేటప్పుడు క్రైస్తవ వివాహంలో ఒక కార్యక్రమం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అదేంటంటే తల్లిదండ్రులైన వారు తమ ఇష్టాలను తెలియజేసి ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి ఇష్టాన్ని తెలియజేసిన తర్వాత వారు ఆ పిల్లల చేతులు పట్టించాలి ఇదొక కార్యక్రమం ఆ వివాహంలో జరుగుతుంది అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి చేతిని పట్టుకొని అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి చేతిని పట్టుకొని ఒకరి చేతికొకరిని అలా చేతులు కలుపుతారు ఆ చేతులు కలిపిన సమయంలో దైవజనులు చెప్తున్న మాట ఏమిటంటే ఈరోజు మీరు వీరిద్దరిని కూడా చేతులు కలిపారు మరి కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు వారు మేము వేరవ్వాలన్న ఆలోచనలు చేసి వేరవుతామని చెప్పినప్పుడు వారిని వేరు చేయకుండా మరలా ఇలాగే చేతులు కలిపి వారిని ఎప్పుడు కూడా సమాధానపరుస్తూ ఒకటిగా ఉండేటట్టుగా చూడాలి అని దైవజనులు చెప్పడం మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు వేరవ్వాలన్న ఆలోచన భార్యాభర్తలలో కూడా కలగకూడదు అది ఒక హేయమైన క్రియ నిజంగా అలాంటి కార్యాన్ని చేసే వారిని దేవుడు అసహించుకుంటున్నాడు వేరవ్వాలన్న ఆలోచనలు చేసే వారిని దేవుడు అసహించుకుంటున్నాడని మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు మలాకీ గ్రంథంలో వివాహము ద్వారా జతపరచబడిన వారు ఏ విధంగా ఉండాలో మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము మధ్య భాగము నుండి 16వ వచనం వరకు మనం చూద్దాం కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొనుడి యవ్వనమున పెండ్లి చేసుకొనిన నీ భార్య విషయములో విశ్వాసఘాతకులుగా మీరు ఉండకండి అని ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు వివాహము చేసుకున్న వారికి దేవుడు ఏం చెబుతున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యవ్వన కాలమందు నీవు ఇష్టపడి చేసుకునిన నీ భార్య విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత అంటున్నాడు భార్యను పరిత్యజించుట భార్యను విడనాడుట నాకు అసహ్యమైన క్రియ అని
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా ప్రియులారా, భార్యను పరిత్యజించుట, భార్యను విడనాడుట అన్నది అది అసహ్యమైన క్రియ అంటున్నాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఇది. ఈ మాట నిజంగా మనకు అర్థమైతే వివాహమైన తర్వాత వారి బ్రతుకు కాలంలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఎప్పుడు వేరవ్వాలన్న ఆలోచనలను చేయకూడదు. ప్రియులారా, వేరవ్వాలన్నది దేవుని సంకల్పం కాదు, ఎప్పుడు ఒకటిగా ఉండాలని, ఏక శరీరంగా వాళ్ళు కలిసి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలను మనం చూస్తున్నాం, భార్య ఒక చోట, భర్త ఒక చోట, సమాధానం లేకుండా, శాంతి సమాధానం అన్నది లేకుండా, సంతోషం లేకుండా ఈరోజు వేరై బ్రతుకుతున్నారు. ఈరోజు వివాహాలు చేసుకున్న తర్వాత ఎంతోమంది వేరైపోయిన వారిని మనం చూస్తున్నాం. చిన్న చిన్న కారణాలకు కూడా వేరైపోయిన వారు ఉన్నారు. ఇది దేవుని సంకల్పం అంటారా? ఆలోచించండి, ఎందుకు ఇలా వేరవుతున్నారంటే వారికి అవగాహన లేదు. భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత వారు ఎలా బ్రతకాలో, వారు ఎలా కలిసి ఉండాలో తెలియకపోవడం వలన ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యానికి భిన్నంగా వేరైపోయి దేవునికి బాధ కలిగిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, అలా వేరవ్వకూడదు అంటే వివాహం చేసుకున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో మాటలు వివాహం చేసుకున్న భార్యాభర్తల కోసం దేవుడు వ్రాయించాడు. ప్రత్యేకంగా ఈరోజు ఆదర్శ దంపతులైన ఒక జంటను మీ ముందు పెట్టబోతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి జీవితంలో వాళ్ళు నడుచుకున్న విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భార్యాభర్తలైన వారు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. భార్యాభర్తలైన వారు ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆ ఆదర్శ దంపతులను గురించి మనం ఆలోచించగలిగితే లూకాసు వార్త 5:5-6 మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 5:5-6 మనం చదువుకుందాం. ప్రియులారా, యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్నారండి. నిజంగా ఈ మాటలు మనం చూస్తేనండి ఎంత అద్భుతంగా వారు బ్రతికారు. నిజంగా ఈరోజు క్రైస్తవ్యానికి ఆదర్శ దంపతులుగా వీరు కనిపిస్తున్నారు. ఎవరు? జకరియా, ఎలిజబెత్తులు. జకరియా ఎలిజబెత్తులు అందరిలాగానే దేవుని సంకల్పం మేరకు దేవుని ద్వారా జత చేయబడిన వారు. వారు జత చేయబడిన తర్వాత ఎలా బ్రతికారట? వీరిద్దరూ అని వ్రాయబడింది 6వచనంలో. అనగా జకరియా ఎలిజబెత్తులు ఇద్దరు వివాహము ద్వారా జత చేయబడిన తరువాత వీరిద్దరూ ఎలా బ్రతికారట? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, అలాగే ఆయన న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారు, దేవుని న్యాయ విధులను వారు పాటిస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు భార్యాభర్తలు ఎలా ఉండాలో వ్రాయించినటువంటి ఆ ఆజ్ఞల ప్రకారంగా మరి దంపతులైన వారు, వివాహము ద్వారా జత చేయబడిన వారు బ్రతికితే సమస్యలకు తావుండదు. వారి బ్రతుకు కాలమంతా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధాన పడుతూ ఉంటారు, వారి మధ్య ప్రేమ ఉంటుంది, వాళ్ళ కుటుంబం చాలా బాగుంటుందండి. దేవుని ఆజ్ఞలను పట్టించుకోకపోవడం, దేవుని ఆజ్ఞలు భార్యాభర్తల విషయంలో ఏమిటో తెలుసుకోకపోవడం వలన ఈరోజు ఎన్నో కుటుంబాలు మరి సంతోషం లేకుండా వారు విడిపోయి బ్రతకడం మనం చూస్తున్నాం.
ఆలోచించండి, నిజంగా వీరిద్దరూ ఎంత ఆదర్శవంతులంటే దేవుడు భార్యాభర్తలైన వారు ఎలా నడుచుకోవాలని ఆజ్ఞలు జారీ చేశాడో వాటన్నిటి ప్రకారంగా వాళ్ళు బ్రతికారండి. సకలమైన ఆజ్ఞలు అని వ్రాయబడింది, సకలమైన న్యాయ విధుల చొప్పున వారు బ్రతుకుచున్నారు. ఆలోచించండి, పాత నిబంధన గ్రంథంలో మరి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఎలాంటి ఆజ్ఞలనైతే భార్యాభర్తల విషయంలో ఇచ్చాడో వాటిని అన్నింటినీ కూడా వారు నెరవేరుస్తున్నారు. ఇంతకీ పాత నిబంధన గ్రంథంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో ఆజ్ఞలేమైనా చెప్పాడంటే చెప్పాడండి. భార్యాభర్తలను ఉద్దేశించి దేవుడు ధర్మశాస్త్రములో వ్రాయించినటువంటి ఆజ్ఞలు మనం చూడగలిగితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనంలో వివాహమైనటువంటి వారు ఎలా బ్రతకాలో చెప్తున్నాడండి. ఒక ఆజ్ఞ మనకు కనిపిస్తుంది, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞే వ్యభిచరించకూడదు. వ్యభిచారము అంటే వివాహమైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుని చేసేదానినే వ్యభిచారము అంటారు. నిజంగా భార్యాభర్తలైన తర్వాత, వివాహము ద్వారా జత చేయబడిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసా? వారు వ్యభిచరించకూడదు. నిజంగా దేవుడు ఏ ఆజ్ఞలనైతే బైబిల్ గ్రంథంలో వ్రాయించాడో వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు జకరియా ఎలిజబెత్తులు. సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. చూసారా? తర్వాత మనం నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, నీ పొరుగువాని యొక్క ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునినైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు అంటున్నాడండి. ఆలోచించండి, ఈ వాక్యంలో నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, పొరుగువాని భార్యను ఆశింపకూడదు, ఇవి మరి భర్తలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, భార్యాభర్తలకు ఇచ్చిన ఆజ్ఞలు. భార్య అయినా భర్త అయినా వివాహమైన తర్వాత వ్యభిచారం అనేది చేయకూడదండి. నిజంగా పాత నిబంధన గ్రంథంలో వివాహమైన తర్వాత ఎవరైనా వ్యభిచారానికి ఒడిగడితే, వ్యభిచారం చేస్తే దానికి సాక్ష్యాలుంటే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడండి దేవుడు. ఎందుకంటే ఇస్రాయిలీల మధ్య అలాంటి హేయమైన క్రియలు జరగకూడదు అని. చూసారా? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట వ్యభిచరించకూడదు. వివాహమైన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేస్తే దాన్ని వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. వివాహం కాకమునుపు ఎవరైనా అక్రమ సంబంధాన్ని పెట్టుకుని పాపం చేస్తే దానిని జారత్వము అని బైబిల్ చెప్తుంది. వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, ఇలాంటి ఆజ్ఞలు బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. నీ భార్యను పరిత్యజించకూడదు, అది అసహ్యమైన చర్య అని బైబిల్ గ్రంథంలో వ్రాయించాడండి దేవుడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో భార్యాభర్తలు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా నిజంగా ఈ జకరియా ఎలిజబెత్తులు బ్రతుకుతున్నారండి. ఈరోజు క్రొత్త నిబంధనలో భార్యాభర్తలు ఎలా ఉండాలో ఎన్నో ధర్మాలను, ఎన్నో ఆజ్ఞలను దేవుడు వ్రాయించి మన చేతికిచ్చాడు. ఈరోజు క్రైస్తవులుగా మారినటువంటి వారు వివాహము ద్వారా జత చేయబడిన తరువాత వాళ్ళు ఎలాంటి ఆజ్ఞలను పాటించాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫేసియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫేసియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో వివాహము చేసుకున్నటువంటి పురుషుడికి దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. దాదాపుగా వివాహాలు జరిగేటప్పుడు ప్రతి వివాహంలో కూడా ఈ ఎఫేసి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదివిస్తూ ఉంటారండి సేవకులు. అందులో ఉన్న మాటలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
నిజంగా ఇక్కడ పురుషునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలట? మరలా అక్కడ చెప్తున్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు కదా. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘమును పరిశుద్ధపరచటానికి, మనలను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడట. ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఎలా ప్రేమించాలయ్యా అంటే, ఇదిగో క్రీస్తు సంఘమును ప్రేమించి ఏదైతే చేశాడో మీ భార్యలను మీరు ప్రేమించి అదే ప్రకారంగా నడుచుకోవాలి అంటున్నాడు. చూసారా, దేవుడు వివాహమైన తర్వాత పురుషునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి ఇది. ఆజ్ఞ అండి, ఇందులో ఏముంది? భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? ఐ లవ్ యూ అనుకుంటూ వెంటబడి తిరగటం కాదు, కానీ ఆ మాటలో ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉన్నది. ప్రేమించడం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఆయనను చూస్తే మనకు అర్థమవుతుంది. అటువలే క్రీస్తు కూడా అన్నాడు చూడండి. అంటే భర్త భార్యను ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా పురుషులు భార్యలను ప్రేమించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘాన్ని ప్రేమించినటువంటి ప్రభు సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడని మనం చదువుతున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం రోమీయులకు రాసిన పత్రిక 5:8 యేసుక్రీస్తు మనలను ఎలా ప్రేమించాడో వ్రాయబడింది. దేవుడు మనలను ఎలా ప్రేమించాడో వ్రాయబడింది. రోమాపత్రిక 5:8 మనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగంటే, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏ విధంగానైతే ప్రాణం పెట్టాడో, భార్యను ప్రేమించే ప్రతి భర్త కూడా ప్రాణం పెట్టేంతగా భార్యను ప్రేమించాలి. ఈరోజు ఇలాంటి ప్రేమ మరి భర్తలు చూపగలుగుతున్నారా? ఆలోచించండి ప్రియులారా. ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం. అంతగా ప్రేమించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా దేవుడు మనలను ప్రేమించి మన అవసరాలు తీర్చడానికి ప్రకృతిలో ఎన్ని పెట్టాడండి. 6 దినములు కష్టపడి మనకు కావలసినవన్నీ కూడా ఈ ప్రకృతిలో ఏర్పాటు చేశాడు. ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఒక భర్త భార్యను ప్రేమిస్తే తన అవసరాలను తీర్చడం అంతేకాదు, అవసరమైతే తన కొరకు ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమించటం. భర్త భార్యను ప్రేమించాలి. ఇంకా భర్తలకు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు మనం బైబిల్లో చూడగలిగితే, పేతురు 3:7 వివాహము చేసుకున్న పురుషులకు దేవుడు చెబుతున్నటువంటి మాట అండి. 3:7 అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. దేవుడు ఏమంటున్నాడు భర్తలతో?
భర్తలారా మీ భార్యలను మీరేం చేయాలి? సన్మానించాలి. ఎక్కువ బలహీనమైన ఘటము అంటున్నాడండి. ఘటము అంటే కుండ. బలహీనమైన ఘటము అంటే మన భాషలో ఓటికుండ. ఓటికుండను మనం ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి. దాన్ని జాగ్రత్తగా పట్టుకోకపోతే మన చేతుల్లో నుంచి జారి పడుతుంది. ఆ తర్వాత ఒక్కలొక్కలైపోతుంది, ముక్కలు ముక్కలుగా మారిపోతుంది. అలాగే ఒక పురుషుడు స్త్రీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము అంటున్నాడండి దేవుడు. ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి మీ భార్యలను మీరేం చేయాలి? సన్మానించండి, సన్మానించండి. ఆ మాట చూడండి, పురుషులకు దేవుడిచ్చిన ఆజ్ఞ అండి. సన్మానించండి మీ భార్యలను. సన్మానించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం అని తెలుసుకున్నాం. ప్రేమించడం అంటే వారి కొరకు కష్టపడడం అని తెలుసుకున్నాం. సన్మానించడం అంటే ఏంటి? సన్మానం అనగానే మనకేం గుర్తొస్తుంది? కుర్చీ వేసి, శాలువా తీసుకొచ్చి కప్పేసి, దండేసి వారికి ఒక నమస్కారం చేయటం, ఇదేనంటారా? సన్మానం చేయటం అంటే ఏంటో మనకు తెలియాలంటే బైబిల్లో మరొక వాక్యం కూడా ఉందండి. దేవుడు తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు చెప్పిన ఒక మాట, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే, పిల్లలారా మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే మీ తల్లిదండ్రులను సన్మానించండి అన్నాడు. ఎంతకు తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారికి కూడా కుర్చీలు వేసి, వారిని కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి, శాలువా కప్పి, దండ వేసి, ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మీ దారి మీదే, మా దారి మాదే అని చెప్పడం కాదు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వాళ్ళు మరి చేతకాని వయసులోకి వచ్చినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని సమయంలో వాళ్లకు మనం సహాయపడాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వారికి బట్టలు తేవాలి, వారి యొక్క బాగోగులు చూడాలి, వారికి అనారోగ్యం వస్తే మనం పట్టించుకోవాలి. అదే కదండి పిల్లలు తల్లిదండ్రులకు చేసే సన్మానం. అలాగే భర్త కూడా భార్యను సన్మానించటం అంటే వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో, వాళ్ళ ఇబ్బందులలో వారిని ఆదరించేవారుగా ఉండాలి భర్తలు. సన్మానించండి. మిక్కిలి బలహీనమైన ఘటమని తెలుసుకొని మీ భార్యలను మీరు సన్మానించండి. భర్తలకు దేవుడిచ్చిన ఆజ్ఞ, న్యాయ విధి ఏమిటో తెలుసా? ప్రేమించండి, సన్మానించండి. ఇంకా బైబిల్లో మనం చూస్తే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి అంటున్నాడు. చూసారా? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, ప్రేమించిన మీరు వారిని నిష్ఠూర పెట్టకండి, వారిని బాధ పెట్టకండి, వారిని ఇబ్బంది పెట్టకండి. చూసారండి, నిష్ఠూర పెట్టకండి అంటున్నాడండి దేవుడు. ఈరోజు నిజంగా వివాహం చేసుకున్నటువంటి భర్తలు భార్యలను ఏం చేస్తున్నారంటే ప్రతి విషయంలో నిష్ఠూర పెట్టడం, బాధపరచటం, బాధపరచడం అండి. నేను నిన్ను ప్రేమించాను అంటారు ప్రారంభంలో, తర్వాత భార్య మరి పిల్లలను కన్న తర్వాత, సాధారణంగా ఆడవాళ్ళు వివాహమైన తర్వాత పిల్లలను కన్న తర్వాత వారి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు పురుషులు మరి అప్పుడున్నట్టుగా వివాహం చేసుకున్న రోజు ఉన్నట్టుగా ఇప్పుడు నీవు లేవు కదా, కాబట్టి నీవు నాకు అవసరం లేదు అని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఆ విధంగా భార్యలను నిష్ఠూర పెట్టడం. అంతేకాదు, ఈరోజు చాలామంది వివాహం చేసుకున్న తర్వాత భార్యలను పట్టించుకోకుండా, కుటుంబం కోసం కష్టపడకుండా, త్రాగుడుకు బానిసలైపోయి, మత్తు పానీయాలు సేవిస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా రోడ్ల వెంట తిరుగుతున్నారండి. మరి వారి భార్యలు ఎంత బాధపడుతున్నారో తెలుసా? నిజంగా భర్తలారా మీ భార్యలను మీరు నిష్ఠూర పెట్టకండి అంటున్నాడండి. ప్రేమగా చూసుకోండి. చూసారా, దేవుడు వివాహమైన తర్వాత పురుషునికి ఇచ్చినటువంటి ఆజ్ఞలండి ఇవి, న్యాయ విధులు. ప్రేమించండి, సన్మానించండి,
నిష్ఠూర పెట్టకండి అన్న ఆజ్ఞలు దేవుడిచ్చాడు. మరి ఆ రోజు జకరియా ఎలిజబెత్తులు దేవుడిచ్చిన సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకున్నారట. అలాగే భార్యలకు కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయండి. కొన్ని న్యాయ విధులను దేవుడు వ్రాయించాడు, వీటిని పాటించాలి వారు. ఎఫేసీయులకు రాసిన పత్రిక 5:22 మీరు చూడగలిగితే, ఎఫేసీయులకు రాసిన పత్రిక 5:22 వ్రాయబడినటువంటి మాట, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అంటున్నాడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఒక స్త్రీకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ భర్తకు నీవు లోబడాలి. స్త్రీకి దేవుడిచ్చినటువంటి ధర్మం అండిది, నీ భర్తకు లోబడాలి. ఎలా లోబడాలయ్యా అంటే ప్రభువునకు వలె అంటున్నాడండి. సంఘములో ఉన్న స్త్రీలకు దేవుడు చెబుతున్న మాట, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు వలె లోబడడం అంటే చాలామంది సంఘాలకు వచ్చినప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మరి ఆ దైవజనుడు కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు, వాక్యం చదవమంటే చదువుతారు, ప్రార్థన చేయమంటే చేస్తారు, పాట పాడమంటే పాడతారు. అంటే దైవ సేవకుడు చెప్పిన మాటను దేవుని మాటగా స్వీకరించి బాగానే లోబడతారండి. సంఘములో ఉన్నంతసేపు, చర్చిలో ఉన్నంతసేపు లోబడే ఉంటారు. దైవ సేవకుని మాట వింటున్నామంటే దేవుని మాట విన్నట్టేనని అక్కడ లోబడుతున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత భర్తలు కష్టపడి డ్యూటీలు చేసి ఇంటికి రాగా, అమ్మ మంచినీళ్ళు ఇవ్వమంటే దున్నపోతులా ఉన్నావు, తెచ్చుకొని త్రాగలేవా అంటున్నారండి. కొంచెం భోజనం పెట్టు అని భర్త అంటే దున్నపోతులా ఉన్నావు, పెట్టుకొని తినలేవా అంటున్నారండి. ఆలోచించండి. మరి సంఘములో దైవజనుని మాటకు లోబడిన నీవు, దేవుని మాటకు లోబడిన నీవు ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నీ భర్త మాటకు లోబడుతున్నావా? భర్తకు ఎలా లోబడాలి? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అంటున్నాడండి. లోబడి ఉండండి. నిజంగా స్త్రీలు ఈ ఆజ్ఞను గనక పాటిస్తేనండి కుటుంబంలో సమస్యలు ఉండవండి. భర్తలు చక్కగా ప్రేమతో చూసుకుంటారు ప్రేమైన దేవుని వారలారు. భార్యలు లోబడినప్పుడు భర్తలు ఎలా ప్రేమించగలుగుతారు ఆలోచించండి. ఇద్దరూ వారి ధర్మాలను పాటించాలని దేవుడు కోరుతున్నాడు. లోబడి ఉండడం వలన ఎంత గొప్ప కార్యం జరుగుతుందో తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడింది, పేతురు 1:3 మీరు చూస్తే, 1వచనంలో రాయబడిన మాట, పేతురు 1:3 అటువలే స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీరు లోబడి ఉండడం వలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి రాబడబట్టవచ్చును. తర్వాత అంటాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవలను అని స్త్రీలకు చెప్తున్నాడండి. వివాహము చేసుకున్న తర్వాత క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి? భర్తలకు లోబడి ఉండాలి. భర్తలకు లోబడి ఉండడం వలన ఎంత గొప్ప కార్యం జరుగుతుందో తెలుసా? మీ భర్తల్లో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి, మీరు లోబడి ఉన్న దానిని బట్టి వాక్యం లేకుండానే వారిని నా సన్నిధికి రాబట్టవచ్చును అని దేవుడు చెప్తున్నాడండి. నిజంగా ఒక భార్య భర్తకు లోబడితే ఆ భర్త దేవుని సన్నిధికి రానివాడైనా సరే కొంతకాలం తర్వాత ఈమె ప్రవర్తనను చూసి దేవుని సన్నిధికి వస్తాడటండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, భార్యలుగా ఉన్నవారులారా మీరు ఆలోచించండి, మీ భర్తలు దేవుని సన్నిధికి రావడం లేదంటే
లోపం మీలో లేదంటారా? చాలామంది స్త్రీలు, ఎక్కువ మంది స్త్రీలు సంఘాలకు వస్తుంటారండి. సంఘాలలో చూస్తే ఎక్కువ మంది స్త్రీలే ఉంటారండి, పురుషులు చాలా తక్కువగా ఉంటారు. ఏంటమ్మా నీ భర్త దేవుని సన్నిధికి రావడం లేదంటే, అతను మంచివాడు కాదండి, అతను దుర్మార్గుడండి అని చెప్తుంటారండి. మరి నీ పవిత్రమైన ప్రవర్తనను చూస్తే వస్తాడు అని బైబిల్లో వ్రాయబడింది. నిజంగా నిజంగా ఒక స్త్రీ భర్తకు లోబడితే, దేవుని మాటను బట్టి భర్తకు లోబడితే, తన ప్రవర్తనను పవిత్రంగా కాపాడుకోగలిగితే వాక్యం కూడా చెప్పవలసిన అవసరం లేదట. దైవజనులు వెళ్ళి భర్తను కూర్చోబెట్టి బైబిల్లో ఈ సంగతి చదువు ఆ సంగతి చదువు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదట. భార్య యొక్క ప్రవర్తనను బట్టి భర్త దేవుని సన్నిధికి వస్తాడు, నీవు రాబట్టవచ్చును అని దేవుడు చెప్తున్నాడండి. ఇకపోతే జడలు అల్లుకోవటం మీ భర్తల ముందు, దేవుని సన్నిధికి రాని భర్తల ముందు చాలామంది అలంకరించుకోవడంలో మునిగిపోతుంటారు. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రములు ధరించుకోవటం, చూసారా? ఈ జడలు అల్లుకోవడంలో చాలామంది అండి, ఓ ఒక జడతో సరిపెట్టుకోరండి. జడలు అంటే ఒకటికి మించితే జడలు. చాలామంది ఆ జడలు వేసుకునేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఒకటి, ఇటువైపు నుండి ఇంకొకటి, మధ్యలో నుంచి ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది జడ. ఈ జడలన్నీ వేసుకోవడానికి సమయం ఎంత? దేవుడిచ్చిన సమయాన్ని అంతా వృధా చేస్తుంటారండి. అలాగే వస్త్రములు గురించి, బంగారాన్ని గురించి ఆలోచిస్తుంటారు. కొన్ని కొన్ని సంఘాల్లోనైతే రేపు ఆదివారం ఆరాధన ఉంటుందని తెలిస్తే రేపు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి నగలు ధరించాలి, నేను ఎలా అలంకరించుకోవాలి, ముందు రోజే శనివారమే సిద్ధపడుతుంటారండి ఆదివారపు అలంకరణ కోసం. ఇలా మీ భర్తల ముందు మీరు అలంకరించుకుంటూ ఉంటే ఆ భర్తలు ఏమనుకుంటారు? అసలు నువ్వు చర్చికే వెళ్తున్నావా, అసలు ఎక్కడికి వెళ్తున్నావు నీవు అనే ఆలోచనలు వాళ్ళలో పుడతాయండి. అలాంటప్పుడు నీవు నీ భర్తను ఎలా మార్చగలవు? నీ వేషధారణ బాగుండాలి, నిన్ను నీవు అలంకరించుకోవడం బాగుండాలి. దేవుని పిల్లలు భక్తిగల స్త్రీల వలె, భక్తిగల స్త్రీలకు తగినట్టుగా తమ్మును తాము అలంకరించుకోవాలని దేవుడు చెప్పాడండి. ఎందుకు ఈ మాటలని దేవుడు రాయించాడో తెలుసా? నీ ప్రవర్తనను చూసి నీ భర్త దేవుని సన్నిధికి, నా సన్నిధికి రావాలి అని దేవుడు చెబుతున్నాడండి, తెలియపరుస్తున్నాడు. లోబడే భార్యగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన భార్యగా ఉండాలి. దేవుడు చెబుతున్న మాటలు అవేనండి. ఇంకా భార్యలు ఎలా ఉండాలో తెలుసా? భార్యలు ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడండి. అక్కడ ఆరో వచనం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:6. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు, ఆ పిలుపులో కూడా లోబడినట్టుగా కనిపిస్తుందండి. ఎలా పిలుస్తుంది భర్తను? యజమానుడా అని పిలుస్తుంది. ఈరోజు మరి క్రైస్తవ స్త్రీలు తమ భర్తలను ఏ విధంగా పిలుస్తున్నారో మనం సమాజంలో చూస్తున్నాం. కొంతమంది అయితే ఏంట్రా అక్కడ ఉన్నావు, ఇక రావా ఇంటికి అంటున్నారండి భర్తలను పట్టుకొని. చూసారా ఎక్కడండి లోబడే తత్వం? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఇక్కడ శారాయి తన భర్తకు, అబ్రహాముకు లోబడిందట యజమానుడా అని పిలుస్తూ. చాలామంది లోబడరండి. అమ్మా ఎందుకు నీ భర్తకు నీవు లోబడవంటే చాలామంది అంటున్నారు, ఎందుకు లోబడాలండి మేము? నా అంత జ్ఞానం నా భర్తకుందా? నా అంత అందం నా భర్తకుందా? నా అంత చదువు నా భర్తకుందా? లేదు, కాబట్టి నేను ఎందుకు లోబడాలి అంటున్నారండి. చదువు ఉందో లేదో, అందంగా ఉన్నాడో లేదో, జ్ఞానం ఉందో లేదో, మంచివాడో కాదో, ఇదంతా కూడా వివాహానికి ముందు చూసుకోవాలి. వివాహమైన తర్వాత దేవుడు అంటున్నాడు, నీవు లోబడి ఉండాలి, నీ భర్తకు లోబడి ఉండాలి. ఆ లోబడి ఉండడం వలన నీ భర్తను కూడా నీవు మార్చుకోవచ్చు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, లోబడడం అనేది ఒక మంచి గుణం అండి. లోబడడం అనేది ఒక మంచి గుణం. అందుకే బైబిల్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అలాంటి భార్య దొరికిందా, అది ముత్యముల కంటే అమూల్యమైనది అని చెప్పాడు.
అలాంటి భార్య దొరికిన వానికి మేలు దొరికెను అనుందండి. కానీ ఈరోజు భార్యలు దొరికిన వారికి తేళ్లు దొరికినట్టుగా ఉంది. ఎప్పుడు మాటలతో కొట్టడమే, బాధ పెట్టడమే. ఆలోచించండి, ఒక స్త్రీకి అందం ఏమిటో తెలుసా? మంచి గుణం, లోబడేటటువంటి తత్వం. బైబిల్ గ్రంథంలో లోబడని భార్యలు మనకు కనిపిస్తారు. లోతు భార్య మనకు తెలుసు, దేవుని మాటకు కానీ తన భర్త మాటకు కానీ లోబడలేదండి. సొదొమ గొమొర్రాను విడిచి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు, మీరు వెళ్ళిపోయేటప్పుడు వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళాలని చెప్పినప్పుడు ఆ పట్టణం నుంచి అయితే బయటకు వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం దేవుని మాటను పట్టించుకోలేదు. భర్త కూడా చెప్పే ఉంటాడు, అమ్మ మనం వెనకకు తిరిగి చూడకూడదు, ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ, దేవుని మాటకు మనం లోబడాలి అని చెప్పాడు. కానీ తన భార్య లోబడలేదండి. అతని వెనక నుండి చూసి, వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైందని బైబిల్లో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసా? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడండి. మీరు లూకాసు వార్త 17:32 చూడగలిగితే ఆ మాట కనిపిస్తుంది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇదిగో లోబడకపోవడం వలన తన బ్రతుకును నాశనం చేసుకుంది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఆలోచించండి, ఆమెకు లోకాశలు ఎక్కువండి. దేవుని మాటకు కానీ భర్త మాటకు కానీ లోబడలేదు ప్రియమైన దేవుని వారలారా. అలాగే ఎస్తేరు గ్రంథంలో రాణి అయినటువంటి వస్తి కనిపిస్తుంది మనకు అక్కడ. వస్తి తన భర్త మాట వినలేదు, ఆమె రాణి. రాజుగారు నా సన్నిధికి రావాలనని ఆజ్ఞాపించినప్పుడు, కబురు పెట్టినప్పుడు ఆ రాజ సన్నిధికి రాకుండా భర్త మాటను తిరస్కరించి భర్త మాటకు లోబడక, ఆ లోబడకుండా ఉన్నప్పుడు ఏం జరిగిందో బైబిల్లో మనకు తెలుసు. రాజు చాలా బాధపడ్డాడు. బాధపడుతూ, నా భార్య నేను చెప్పిన మాట వినలేదు కదా, మరి నేను ఏం చేయాలి ఆమెను అనని తన ఆ సంస్థానంలో ఉన్నటువంటి ముఖ్యులను అడిగినప్పుడు, అయ్యా నీ భార్య నీ మాట వినలేదు, ఈ సంగతి ప్రజలకు తెలిస్తే, సమాజంలో ఉన్న వారికి తెలిస్తే పురుషులను భార్యలు ఎవరు కూడా లెక్క చేయరు, వారు లోబడరు. నీ భార్య లోబడినప్పుడు మా భార్యలు మాకు ఎలా లోబడతారు? కాబట్టి ఆ రాణి స్థానంలో నుండి ఆమెను తొలగించండి, ఆమె స్థానంలో మరొక స్త్రీని వివాహం చేసుకోండి అని సలహా ఇచ్చారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, లోబడకపోతే ఏం జరుగుతుందో బైబిల్లో దేవుడు వ్రాయించాడు. లోబడాలి, లోబడాలి. తర్వాత ఒక మాట బైబిల్లో వ్రాయబడింది, కొరింథీయులకు రాసిన 7:10 స్త్రీలకు దేవుడు మరొక ఆజ్ఞనిస్తున్నాడండి. కొరింథీయులకు రాసిన 7:10 మనం చూడగలిగితే, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. చూశారండి, భార్యలకు దేవుడిచ్చిన ఆజ్ఞ అండి ఇది, ధర్మం. భార్య భర్తను ఎడబాయకూడదు, అలాగే భర్త భార్యను కూడా ఎడబాయకూడదు. చూసారా ఎలాంటి ఆజ్ఞలను దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆదర్శ దంపతులుగా మనకు బైబిల్లో కనిపిస్తున్న జకరియా ఎలిజబెతులు ఏం చేశారు? వారు వివాహం చేసుకున్న తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి విధేయులై దేవుని న్యాయ విధులను వారు పాటించారు, నిరపరాధులుగా బ్రతికారు. ఏమండి, వారు నిరపరాధులుగా బ్రతికారు. ఏ అపరాధం వారి మీద మోపటానికి వీలు లేకుండా ఉన్నారు, ఏ నింద వారి మీద మోపటానికి వీలు లేకుండా ఉన్నారు. ఇంకా వివాహం చేసుకున్న స్త్రీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ మీరు చూడగలిగితే, తిమోతికి రాసిన 5:14 ఒక మాట రాయబడింది ప్రియులారా. 5:14 కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని
గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను అంటున్నాడండి. చూసారా, యవ్వన స్త్రీలైన వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కాని గృహ పరిపాలన జరిగించాలటండి. ఒక స్త్రీకి గృహ పరిపాలన అనేది ఎప్పుడు అప్పగించబడుతుందో తెలుసా? వివాహం చేసుకోగానే కాదు, వివాహము చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినప్పుడు. పిల్లలు పుట్టిన తర్వాత గృహ పరిపాలన చేయాలి. అంటే పిల్లలను కాని వారిని చక్కగా పెంచాలి అని ఆ మాటలకు అర్థం. నిజంగా వివాహం చేసుకున్న వారికి దేవుడిచ్చే బహుమానం ఏమిటో మనకు తెలుసు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని బైబిల్లో చదువుతున్నాం. వివాహం చేసుకునేటప్పుడు మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు, మన సంఘం మనకు రకరకాల బహుమానాలు ఇచ్చి వెళుతుంటారు. కానీ వివాహం చేసుకున్న తన పిల్లలకు దేవుడిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? గర్భఫలం. అది ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చేయలేనిది. ఆ బహుమానాలను ఆ కుటుంబంలో స్త్రీ ఏం చేయాలట? చక్కగా వారిని పెంచాలి. గృహ పరిపాలన అంటారండి దీన్ని. చక్కగా పిల్లలను పెంచాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో ఆ జకరియా ఎలిజబెత్తులను కూడా చూసినప్పుడు వారికి వివాహమైన వెంటనే పిల్లలు పుట్టలేదండి. కొంతకాలం వారికి పిల్లలు లేరు. ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. భార్యాభర్తలు, దేవదూత ఒకరోజు ధూపవేదిక ప్రక్కన ఆ జకరియాకు ప్రత్యక్షమై చెప్పినది ఏంటో తెలుసా? మీ ప్రార్థన దేవుడికి వినబడింది. నీకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు, అతని పేరు యోహాను అని చెప్పాడండి. నిజంగా ఆ దేవదూత చెప్పిన తర్వాత కొంతకాలానికి ఆ జకరియా ఎలిజబెత్తులకు దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని పేరే యోహాను. నిజంగా ఆ కుమారుని వాళ్ళు ఎలా పెంచారో తెలుసా? దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఎలా పెంచారంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో యోహాను గురించి ఒక మాట చెప్పారండి. ఒకసారి మీరు ఆ బైబిల్లో ఆ మాట చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు చెప్పిన మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తీస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ఖచ్చితంగా నేను మీతో చెబుతున్నానన్నాడండి. చూసారా, స్త్రీలు కనిన వారిలోనే యోహాను ఎంతో గొప్పవాడట. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు. ఏ యోహాను? బాప్తీస్మం ఇచ్చి యోహాను. ఈ యోహాను గురించి బైబిల్లో ఏముంది? బాప్తీస్మం ఇచ్చి యోహాను. స్త్రీలు కనిన వారిలోనే గొప్పవాడట. ఎలా గొప్పవాడు కాగలిగాడు అంటే, తల్లిదండ్రుల పెంపకం అండి అది. చిన్ననాటి నుండి దేవుని అందలి భయభక్తుల్లో ఆ కుమారుని వాళ్ళు పెంచగలిగారు. ఈరోజు వివాహాలు చేసుకున్న తర్వాత, పిల్లలను దేవుడిచ్చిన తర్వాత ఆ పిల్లలను దేవుని మార్గంలో పెంచగలుగుతున్నారా? భార్యాభర్తలు దేవుడిచ్చిన ఈ ధర్మాలను పాటించగలుగుతున్నారా? ఆలోచించండి, నిజంగా ఆదర్శ దంపతులండి వీరు. వివాహమాడిన తర్వాత పిల్లలు లేకపోతే దేవుడే మాకు బిడ్డల్ని ఇస్తారని వాళ్ళు దేవునికి మొరపెట్టారు. గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత వారు ఆ గర్భఫలాన్ని దేవుని కోసం ఉన్నతంగా పెంచారండి. అతనే బాప్తీస్మమిచ్చు యోహాను. బాప్తీస్మమిచ్చు అన్నది ఇంటి పేరు కాదు, కానీ ఎక్కువ మందికి ఆయన బాప్తీస్మాలు ఇవ్వడాన్ని బట్టి బాప్తీస్మమిచ్చు యోహాను అని చెప్పబడింది. స్త్రీలు కనిన వారిలోనే యోహాను గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, తల్లిదండ్రులు చక్కగా పెంచగలిగారు ఆ బిడ్డను. ఆలోచించండి, ఈరోజు వివాహమైన వారు నిజంగా మరి వారి పిల్లలను దేవుని కోసం పెంచగలుగుతున్నారా? ఇంకా మనం లూకాసు వార్తలో చూస్తే జకరియా ఎలిజబెత్తులు భూమి మీద ఎలా బ్రతికారో మనకు కనిపిస్తుంది. ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆ 6వ వచనంలో వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారటండి. ఈ మాట అండర్లైన్ చేయండి ప్రియులారా.
ఈ భార్యాభర్తలు ఇరువురు ఎలా బ్రతికారో తెలుసా? దేవుని దృష్టికి నీతిమంతులుగా కనిపిస్తున్నారట. ఆలోచించండి, ఎంత మంచి కుటుంబం అండి. వీళ్ళు మనకు ఆదర్శవంతులు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఏమండి, మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటే చాలండి. లోకం దృష్టికి మనం నీతిమంతులుగా కనిపించకపోయినా పర్వాలేదు. మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు కొంతమంది మనల్ని చెడ్డవారని కూడా అనవచ్చు, కానీ మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనిపించాలి. భూమి మీద ఉన్న మనుషులు దేవుని దృష్టికి నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం నీతిమంతులం అవుతాం? బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామని ఉంది. నిజంగానండి, జకరియా ఎలిజబెత్తులు మంచి విశ్వాసులు. అంతేకాదు, వారు దేవుని పరిచర్య చేస్తున్నారండి. జకరియా ఎవరో తెలుసా? యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు దేవుని మందిరంలో. ఒక యాజకుడుగా పనిచేస్తున్నాడు. ఆ యాజకత్వం చేస్తూ దేవుని మీద మంచి నమ్మకాన్ని కలిగి నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఎంచబడ్డాడండి. భార్యాభర్తలు ఇరువురు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనల్ని కూడా దేవుడు మీరు రాజులైన యాజకులు అని చెప్పాడు కదా. మరి యాజకులుగా ఉన్న మనం దేవుని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామా? ఒక మనిషి నీతిమంతుడు కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొదట విశ్వాసం ఉంచిన వారు దేవుని కోసం కొన్ని మంచి క్రియలను చేయగలగాలి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. యాకోబు పత్రిక 2:24 ఒక మనుషుడు నీతిమంతుడుగా దేవుని చేత తీర్చబడాలంటే ఏం చేయాలో వ్రాయబడింది ప్రియులారా. యాకోబు పత్రిక 2:24 చూడండి. మనుషుడు విశ్వాసమూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించి తిరిగి క్రియల వలన. దేవుని కోసం కొన్ని మంచి పనులు మనం చేయగలగాలి. అప్పుడే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు. విశ్వాస మూలముననే కాదు, అంటే విశ్వాసం ఉంచకూడదని కాదు, కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మీరు దేవుని కోసం కొన్ని మంచి క్రియలు, కార్యక్రమాలను చేయాలి. నిజంగా ఈ జకరియా ఎలిజబెత్తులు వివాహం చేసుకొని మరి వారు యాజక ధర్మాన్ని చక్కగా పాటిస్తున్న మందిరములో యాజకుడుగా పనిచేస్తున్నాడండి. మరి ఆ జకరియాకు ఎలిజబెత్తు తోడైంది. వారు దేవుని పనులు చక్కగా చేయగలుగుతున్నారు. వారిని నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారు ప్రియులారా. దేవుని కార్యక్రమాలు మనం చేయగలిగితే, సత్క్రియలు మనం చేయగలిగితే, కొంతమందికైనా వాక్యం చెప్పి దేవుని సన్నిధికి మనం కొందరినైనా నడిపించగలిగితే, ఆ దైవ సంబంధమైన కార్యక్రమాలు మనం చేయగలిగితే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. చూసారా ఎంత మంచి కుటుంబం ఈ కుటుంబం. జకరియా ఎలిజబెత్తులు మనకు ఆదర్శవంతులండి. నిజంగా వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకున్నాం? వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారట. తర్వాత నిరపరాధులుగా, నిందారహితులుగా బ్రతుకుతున్నారు. ఎవరు కూడా వారి మీద నింద వేయటానికి వీలు లేకుండా బ్రతుకుతున్నారు. తర్వాత వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి అంటే దేవుని కోసం మనం మంచి పనులు చేయాలి. ఆయనకు నమ్మకంగా మనం బ్రతకాలి. అప్పుడే మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతాం. కాబట్టి ఈ మాటలు విన్న మీరంతా కూడా జకరియా ఎలిజబెత్